భారత్ జోడో కల్చరల్ కమిటీ చైర్మన్ సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన ధింసా నృత్య ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పాల్గొని అందరిని అలరించారు. సంగారెడ్డిలో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా టీ విరామం సమయంలో ఏర్పాటు చేసిన ధింసా కళాకారుల నృత్య ప్రదర్శనను రాహుల్ ఆసక్తిగా తిలకించారు. లయబద్ధంగా అడుగులు కలుపుతూ కళాకారులు చేస్తున్న నృత్యాన్ని తిలకించిన అనంతరం వారి అడుగుల్లో అడుగులు వేస్తూ రాహుల్ నృత్య ప్రదర్శనలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రాచీన కళారూపం గురించి సిఎల్పి నేత భట్టి విక్రమార్క రాహుల్ కి వివరించారు. తింసా అనేది మధ్య భారతదేశం, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ప్రక్కనే ఉన్న గిరిజనుల సాంప్రదాయ జానపద నృత్యమని తెలిపారు. ఈ నృత్య కళాకారుల ఒకరి భుజం మరియు నడుము వద్ద ఒకరినొకరు పట్టుకుని సాంప్రదాయ వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేయడం ద్వారా గొలుసును ఏర్పరుస్తారు అని భట్టి విక్రమార్క రాహుల్కు వివరించారు. ఈ నృత్యంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క తదితరులు పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు.